వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో గోరుచిక్కుడుకాయ శనగపప్పు ఇగురు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. గోరుచిక్కుడుకాయ శనగపప్పు కూరకి కావలసిన పదార్థములు: గోరుచిక్కుడుకాయలు 1/4 కేజీ, తగినంత ఉప్పు 1/2 టీ స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఉడికించి పెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, 2 స్పూన్లు ఆయిల్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్. తయారీ విధానము: ముందుగా వేరుశనగ పప్పుల్ని డ్రైగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో ఎండు కొబ్బరి నువ్వులు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత గ్రైండర్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత గ్రైండర్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకుని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు టైం బట్టి 2 గంటల ముందు నానబెట్టుకున్నా సరిపోతుంది, లేకపోతే ఉడికించుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ ఉడికించిన పప్పే వేస్తున్నాను. బాగా మెత్తగా ఉడికించుకోకుండా శనగపప్పు కొద్దిగా పలుకుండేలాగా ఉడికించుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని అటు ఇటు కలుపుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా అటు ఇటు కలుపుకున్న తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని అటు ఇటు కలబెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి, నువ్వులు, వేరుశనగ గుళ్ళు మెత్తగా ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అటు ఇటు కలబెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ముందుగా శనగపప్పు ఉడికించుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసుకుని 1-5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఉడికించుకోవాలి. కూర ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ శనగపప్పు ఇగురు రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.